మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డాక్టర్ కె సత్యగోపాల్ ఐఏఎస్ గారిచే పరిచయం చేయబడిన నూతన పద్ధతి ప్రకారం ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటబడి దిగుమతి సాధించబడుతోంది. సంప్రదాయ పద్ధతుల ప్రకారం నాటబడిన మొక్కల పెరుగుదల కంటే కూడా కె సత్యగోపాల్ ఐఏఎస్ గారు సూచించిన నూతన పద్ధతి ద్వారా నాటబడిన మొక్కల పెరుగుదలలో ఒక విశిష్టమైన పురోగతిని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ఈ నూతన విధానంలో ఒక ప్రాముఖ్యమైన మార్పును తీసుకొచ్చారు. మొక్కల్ని నాటడానికి త్రవ్వబడిన 2 అడుగుల పొడవు వెడల్పు మరియు 2 అడుగుల లోతైన గొయ్యిలో 4 అంగుళాల వ్యాసార్థం గల పీవీసీపై పట్టే విధంగా ఆ గోతి లోపల ఒక మూలన 1 అడుగు లోతైన ఒక చిన్న రంధ్రాన్ని త్రవ్వాలి. మీ వ్యవసాయ భూమిలోని మట్టి యొక్క స్వభావాన్ని బట్టి 1 లేదా అంతకంటే ఎక్కువ గుంటల్ని కూడా త్రవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఆగర్ అనే యంత్రం మీకు అందుబాటులో లేకపోతే గుణపం ద్వారా కూడా ఈ గుంటలను మీరు త్రవ్వవచ్చు. ఆ తరువాత జల్లెడ పట్టిన వర్మీ కంపోస్ట్ను గాని లేదా ఎరువును గాని 2 గుప్పిళ్లతో తీసుకుని ఆ గుంటలో పోయాలి. తరువాత నది ఇసుకతో ఆ గుంటను మూసివేయాలి. ఆ తరువాత 4 అంగుళాల వ్యాసార్థం గల 4 పీవీసీ పైప్లను చిత్రంలో చూపిస్తున్న విధంగా త్రవ్వబడిన గుంటలలో అమర్చాలి. తరువాత త్రవ్విన మట్టితో పాటుగా జల్లెడ పట్టిన వర్మీ కంపోస్ట్ను గాని లేదా ఎరువును గాని కలిపి ఆ గొయ్యిని 3 వంతులు పూడ్చాలి. తరువాత గోతి మధ్యలో చిత్రంలో చూపిస్తున్న విధంగా చేతులతో ఒక చిన్న గుంత తీసి అందులో జల్లెడ పట్టనటువంటి వర్మీ కంపోస్ట్ను గాని లేదా ఎరువును గాని 2 గుప్పిళ్లతో పోసిన తరువాత దానిమీద మొక్కను ఉంచాలి. తదుపరి త్రవ్విన మట్టితో ఆ గొయ్యిని పూర్తిగా పూడ్చాలి. గోతి యొక్క పైభాగంలో 1% తేమగా ఉండడానికి అమర్చబడినటువంటి 4 పీవీసీ పైప్ల లోపల 2 గుప్పిళ్లతో జల్లెడ పట్టినటువంటి వర్మీ కంపోస్ట్ను గాని లేదా ఎరువును గాని పోసిన తరువాత నది ఇసుకతో గాని లేదా నీటిని తేలిగ్గా పీల్చుకోగలిగే పదార్థంతో గాని నింపి ఈ విధంగా ఆ గోతి యొక్క 4 మూలల్లో ఉన్న గుంటల్లోనూ పోయాలి. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఆ 4 పీవీసీ పైప్లను తొలగించాలి. తర్వాత ఆ మొక్క చుట్టూ నీరు పోయాలి. ఈ నూతన విధానం ద్వారా మామిడి, జామ మరియు సపోటా లాంటి తోటలను చక్కగా పెంచవచ్చు. ఎందుకంటే ఈ నూతన పద్ధతి ప్రకారం ఆ గోతిలో త్రవ్వబడినటువంటి ఆ 4 గుంటల ద్వారా నీరు 2 లేక 3 అడుగుల లోతు వరకు చాలా తేలికగా వ్యాపిస్తుంది. రైతులు ఈ నూతన పద్ధతి ప్రకారం డ్రిప్ ఇరిగేషన్ విధానంలో మొక్కల్ని నాటి వ్యవసాయం చేసే పద్ధతిని అనుసరిస్తే వేడి వల్ల ఆవిరైపోయే నీటిని ఆదా చేయడంతో పాటు గొయ్యిలోని ఆ 4 గుంటల ద్వారా ఆ గోతి యొక్క అడుగు భాగానికి నీరు చాలా తేలిగ్గా వ్యాపిస్తుంది. కాబట్టి మొక్కల యొక్క పెరుగుదల సాధారణ పద్ధతి ప్రకారం నాటబడిన మొక్కల యొక్క పెరుగుదల కంటే ఎక్కువగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అనుసరించలేని రైతులు మరియు వ్యవసాయ కూలీలు తగిన సంఖ్యలో లేని రైతులు ఈ నూతన విధానం ద్వారా మొక్కల పెంపకాన్ని చేపట్టినట్లయితే చక్కటి ప్రతిఫలాన్ని పొందవచ్చు.